రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేసి పందుల పెంపకానికి స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంగరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులతో కలిసి కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సంగడల వెంకటరమణులు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1986లో ఇచ్చిన తీర్పు ప్రకారం జీవోను ప్రభుత్వం అమలు చేసి ఎరుకుల జాతి అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకానికి స్థలాలు కేటాయించాల్సి ఉండగా బేఖాతరు చేయడం హాస్యాస్పదమన్నారు. తక్షణమే కోర్టు తీర్పును అమలు చేసి స్థలాలను ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, నకిలీ ఎస్టీ సర్టిఫికేట్లతో ఎస్టీలుగా చలామణి అవుతున్న వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏకలవ్యుడి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు భావి, రమేష్, భరత్ మాచయ్య, వీరబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మా ఎరుకుల కులస్తులకి ఎదురయ్యే ప్రధానమైన సమస్య పందుల పెంపకం. పందుల పెంపకందారులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీలు అవ్వచ్చు, మున్సిపాలిటీలు అవ్వచ్చు, కార్పొరేషన్లు అవ్వచ్చు, మరి సరైన కోర్టు ఇచ్చిన ఆధారాల ప్రకారంగా మాకు జీవనోపాధికి మరి జీవనోపాధి చూపించకుండా మరి తరలిస్తున్నందుకు, మరి రేపటి రోజున మాకు సరైన ఆధారాలు చూపించకపోతే ఈ తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మరి ఉజ్జీవించవలసి ఉంటుంది. మరి దీని మీద మరి అధికారులు స్పందించి కోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా మాకు స్థలాలు ఇచ్చి షెడ్లేసి మరి మాకు శాశ్వత మరి జీవనోపాధి కల్పిస్తారని మరి మీడియా మిత్రులతో సవినయంగా కోరుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో ఎరుకుల వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి 22/11/1986 సంవత్సరం నుండి కార్ట్ అర్బల్ హైకోర్టుకి నేను కోర్టు జిల్లా ఉంది. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఈ 32 సంవత్సరాల కాలం అయిపోయినా సరే కానీ ఇప్పటికీ కూడా మాకు కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ప్రభుత్వం వారు అవుతుంది. రెండోది తూర్పుగోదావరి జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లు ఎస్టీ వాళ్ళు పేరు చెప్పి అనేకమైన బీసీ వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. రెండో పాయింట్. మూడో పాయింట్, మాకు 6% ఉన్న రిజర్వేషన్ని 10% చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నాలుగో పాయింట్, మాకు యాకలేయుడి జయంతిని అంబేద్కర్ జయంతి వలకే ప్రభుత్వ వారు అన్ని సౌకర్యాలు తీసుకుని దాన్ని సెలవు దినంగా ప్రకటించుకుని అడుగుతున్నాం. ఐదో పాయింట్, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం 3 ఏరియాల్లో ముందుగా మాకు గిరిజన భవనం కావాలని 5 డిమాండ్ల మీద ప్రభుత్వాన్ని మేము వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది.